శ్రీ సాయి సచ్చరిత్రము 24వ అధ్యాయము బాబా హాస్యము చమత్కారము శనగల లీల హేమాడ్ పంత్ సుధామ అన్నా చించిణీకర్ మావిసీబాయి అనుభవాల గురించి ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. సద్గురుని పాదాలకు అహంకారాన్ని అర్పించనగాని మన ప్రయత్నాలందు జయం పొందలేవు. మనము అహంకార రహితులమైనచో మనకు జయం నిశ్చయం. సాయిబాబాను పూజించడం చేత ఇహపర సౌఖ్యాలు రెండింటినీ పొందవచ్చును. కాబట్టి ఎవరైతే తమ క్షేమాన్ని కోరుకుంటారో, శాంతి సౌఖ్యాలను అభిలషిస్తారో వారు సాయిబాబా లీలలను తప్పక వినాలి, మననం చెయ్యాలి. ఇందువలన వారు సులభంగా జీవిత పరమావధిని మోక్షాన్ని పొందుతారు. శనగల కథ. షిరిడీలో ఆదివారం నాడు సంత జరిగేది. మధ్యాహ్నం 12 గంటలయ్యేసరికి మసీదు నిండిపోయేది. ఒక ఆదివారం హేమాడ్ పంత్ సాయిబాబా ముందు కూర్చుని పాదాలొత్తుతూ జపం చేస్తున్నాడు. బాబా ఎడమవైపు శ్యామ, కుడివైపు వామన్రావు ఉన్నారు. బూటే, కాకాసాహెబ్ మొదలైన వారు కూడా అక్కడే ఉన్నారు. శ్యామ నవ్వుతూ హేమాడ్ పంత్తో, నీ కోటుకు శనగలంటినట్లున్నాయి చూడు అన్నారు. హేమాడ్ చొక్కా చేతులను తట్టగా శనగ్గింజలు నేలరాలాయి. ఎడమ చేతి ముందు భాగాన్ని చాపగా కొన్ని శనగ గింజలు దొల్లడం ప్రారంభించాయి. అక్కడున్నవారు వాటిని ఏరుకున్నారు. శనగలు చొక్కాలో దూరి ఎలా నిల్వ ఉన్నాయో హేమాడ్ పంత్తో సహా ఎవ్వరికీ అర్థం కాలేదు. అప్పుడు బాబా, వీనికి తానొక్కడే తినే దుర్గుణం ఒకటుంది. ఈనాడు సంత రోజు, శనగలు తింటూ ఇక్కడికొచ్చాడు. వాని నైజం నాకు తెలుసు. ఈ శనగలే దానికి నిదర్శనం. ఇందులో ఆశ్చర్యమేముంది అన్నారు. అందుకు హేమాడ్ పంత్, బాబా, నేనెప్పుడూ ఏదీ ఒంటరిగా తిని ఎరుగను. ఈరోజు నేను సంతకు పోలేదు. అయినా నా దగ్గరున్న వానికి పెట్టకుండా నేను ఏదియూ తినలేదు అనగానే, అవును నిజమే, దగ్గరున్న వారికి ఇచ్చేదవు, కానీ దగ్గర లేనప్పుడు ఎవరమూ ఏమీ చెయ్యలేము. కనీసం తినటానికి ముందు నన్ను స్మరిస్తావా? నాకేదైనా సమర్పిస్తున్నావా? నేనెల్లప్పుడూ నీ చెంత లేనా? నీతి. ఈ సంఘటనతో బాబా ఏం చెప్పారంటే, పంచేంద్రియాల కంటే ముందే మనస్సు బుద్ధి విషయానందాన్ని అనుభవిస్తాయి. కనుక మొదటే భగవంతుని స్మరించాలి. విషయములు విడిచి పంచేంద్రియాలు ఉండలేవు కనుక ఆ విషయాలను ముందు గురునికి అర్పిస్తే వాని యందు అభిమానం పోతుంది. ఈ విధంగా అరిషడ్వర్గాలను మొట్టమొదట అర్పించవలసినటువంటి గురువు శ్రీ సాయినాథుడే. సుధాముని కథ. ఈ సందర్భంగా ఇదే నీతి కలిగిన సుధాముని కథ జ్ఞప్తికి తెచ్చుకుందాం. సాందీపుని గురుకులంలో శ్రీకృష్ణ బలరాముల తోటి విద్యార్థి సుధాముడు. శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలు తెమ్మని గురువు సాందీపుడు పంపాడు. సాందీపుని భార్య కూడా సుధాముని అదే పనిమీద పంపుతూ ముగ్గురి కోసం శనగలిచ్చింది. కృష్ణుడు సుధాముని అడవిలో కలిసి, దాదా నీళ్లు కావలెను, నాకు దాహంగా ఉంది అనగా సుధాముడు, ఉత్త కడుపుతో నీళ్లు తాగకూడదు, కొంతసేపు ఆగడం మంచిది అన్నాడు. కాని తన వద్ద ఉన్న శనగలు మాత్రం తినమని ఇవ్వలేదు. అలసి ఉండడం చేత కృష్ణుడు సుధాముని తొడలపై గుర్రు పెట్టి నిద్రిస్తూ ఉండగా అది చూసి అప్పుడు సుధాముడు శనగలు తినడం ప్రారంభించాడు. అప్పుడు హఠాత్తుగా కృష్ణుడు, దాదా ఏమిటా చప్పుడు, ఏం తింటున్నావని అడగ్గా, ఆ తినుటకేమున్నది, చలికి పండ్లు టకటకామంటున్నాయి. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడని గాని అతని లీలలు గాని తెలిసి ఉన్నచో సుధాముడు అలా చేసి ఉండేవాడు కాదు. కాబట్టి అతడు చేసిన దానికి అతడే అనుభవించవలసి వచ్చింది. కృష్ణుని ప్రియ స్నేహితుడైనప్పటికీ తరువాత గర్భదారిద్ర్యాన్ని అనుభవించి కొన్నాళ్లకు భార్య కష్టం చేసి సంపాదించిన పిడికెడు అటుకులు కృష్ణునికి సమర్పించిన తరువాతే శ్రీకృష్ణుడు సంతసించి అష్టైశ్వర్యాలు ప్రసాదించాడు. కనుక ఎవరైతే తన దగ్గరున్నది ప్రక్కవారికి ఇవ్వకుండా తింటారో వారు ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. మొదట దేన్నైనా భగవంతునికి అర్పించి ఆ భుక్తశేషాన్నే మనం తినాలి. అన్నా చించిణీకర్, మావిసీబాయి,
దామోదర్ ఘనశ్యాం బాపరే ఉరఫ్ అన్నా చించిణీకర్ అనే భక్తుడు ముక్కుసుటిగా మాట్లాడే మనిషి. ఎవరినీ లక్ష్యపెట్టేవాడు కాదు. మంచి హృదయం కలవాడగుట చేత బాబావాణిని ఇష్టపడేవారు. ఒకనాటి మధ్యాహ్నం అతడు బాబా ఎడమచేతిని తోముతున్నాడు. కుడివైపున ఒక ముసలి వితంతువు మావిసీబాయి బాబా నడుం పడుతోంది. ఈమెను బాబా అమ్మా అని పిలిచేవారు. ఇద్దరూ ఇలా బాబాను చెరోప్రక్క తోముతూ ఉండగా ఒకసారి అన్నా ముఖము మావిసీబాయి ముఖం దగ్గరగా వెళ్ళింది. హాస్యమాడే నైజమున్న ఆమె, ఓహో అన్నా చెడ్డవాడు, నన్ను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, ఇంత ముసలివాడైనప్పటికీ సిగ్గులేదా అనగానే, అన్నా నేను ముసలివాడను చెడ్డవాడను అంటున్నావు, నువ్వే కయ్యానికి కాలు దూవుతున్నావు అన్నాడు. ఈ ఇద్దరు ముసలివాళ్ల తకువుకు అక్కడి వారంతా నవ్వుకున్నారు. బాబా మాత్రము, ఓ అన్నా ఎందుకు అనవసరంగా గోల చేస్తున్నావు, తల్లిని ముద్దు పెట్టుకుంటే అందులో తప్పేమిటి అన్నారు. బాబా మాటలు విని ఇద్దరూ సంతుష్టులై సరదాగా నవ్వుకున్నారు. బాబా నైజము, భక్తిపరాయణత్వము. బాబా తన భక్తులకు వారి వారి ఇష్టానుసారము సేవ చేసుకోవటానికి అనుమతిస్తూ ఉండేవారు. దీనిలో ఇతరుల జోక్యం కలుగు చేసుకున్నటకు బాబాకు ఇష్టం లేదు. మావిసీబాయే ఒకప్పుడు బాబా పొత్తికడుపు తోముతోంది. ఆమె ప్రయోగించు బలం చూసి ఇతర భక్తులు ఆతృతపడి, కొంచెం మెల్లగా తోము, బాబా కడుపులో ప్రేగులు నరములు తెగిపోతాయి, ఇట్లనగానే బాబా వెంటనే లేచి చటకాను నేలపై కొట్టారు. వారి కళ్ళు నిప్పు కణాల వలె ఎర్రగా అయ్యాయి. బాబాను చూడ్డానికి ఎవరికీ ధైర్యం చాలకపోయింది. సటకాను రెండు చేతులతో పట్టుకుని మొత్తం పొత్తికడుపులో దూరేటట్లు గుచ్చుకున్నారు. అందరూ భయంతో మూగవారయ్యారు. బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టాన్ని అనుభవించారు. అదృష్టం చేత బాబా కోపం తగ్గింది. సటకాను విడిచి గద్దపై కూర్చున్నారు. అప్పటి నుండి భక్తుల ఇష్టానుసారము సేవ చేసేటప్పుడు ఇతరులు జోక్యం చేసుకోకూడదు అనే నీతిని నేర్చుకున్నారు. ఎవరి సేవ ఎట్టిదో బాబాకే గుర్తు. 24వ అధ్యాయము సంపూర్ణము.